చట్టసభలో తమకు సముచిత స్థానం ఇవ్వాలని 10000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని ముదిరాజ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో గజ్వేల్పట్నంలో నియోజకవర్గ ముదిరాజులు తమ హక్కుల సాధన కోసం మహాగర్జన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గం నుండి సుమారు 10000 మంది ముదిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన తమను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి మత్స్యకార సంపద కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ముదిరాజులు అణచివేతకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బీసీ బంధు పథకంలో కూడా తమకు స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులకు దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జనాభా ప్రకారం తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్లో జరగనున్న భారీ బహిరంగ సభలో ముదిరాజుల ఐక్యత ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ముదిరాజులు పాల్గొని భారీ ర్యాలీగా గజ్వేల్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ కానీ మరి చాలా మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉంటే చట్టజబల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఈ ప్రభుత్వాల దురదృష్టకరము. ఇలా ముదిరాజులు రాబోయే రోజులలో ఈ గజ్వేల్ని కానీ తెలంగాణలో కానీ ముదిరాజులంతా ఐక్యమత్యంతో ముందుకు పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీలు చర్య తీసుకొని ముదిరాజులకు చట్టజబల్లో హక్కులు కల్పించే విధంగా మేము కల్పించే వరకు మేము ఈ ఉద్యమాలు ఆపము. చట్టజబల్లో రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం.